అంతా హెచ్ఎంస్కి తెలియజేయింది ఏమనగా, ఎలక్షన్స్ టైం కనుక చాలామంది మేము నోట్బుక్స్ ఇస్తాము అది ఇస్తాము ఇది ఇస్తామని చెప్పేసి స్కూల్ లోపలికి వచ్చేసి స్కూల్లో పిల్లల టైం వేస్ట్ చేసుకుంటూ పెద్ద ప్రాపకాండ చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళని ఎవరిని అలో చేయకూడదు. ఈరోజు నాగారంలో అనుకుంటాను తీన్మార్ మల్లన్న వచ్చేసి బుక్స్ ఇచ్చినట్టే ఇచ్చేసి గవర్నమెంట్ మీద చాలా చెడు ప్రచారం చేస్తూ ఉన్నాడు. అలాంటి ఎంటర్టైన్మెంట్ చేస్తున్న హెచ్ఎంను సస్పెండ్ చేయాలి ఫస్ట్. అది ఇప్పుడు ఎవ్వరు అలా చేస్తే కూడా సస్పెండ్ అవుతారు. జాగ్రత్త, మీరు ఎవరేంటిదో తెలుసుకోకుండా అందరినీ స్కూల్లోకి అలౌ చేయడము, అసలు ఎవరిని కూడా మైనర్ పిల్లలు ఉన్న దగ్గర ఎవరిని అలౌ చేయకూడదు. అనదర్ ఏజ్డ్ పర్సన్ని మీరు ఎంఈఓ కన్సెంట్ లేకుండా డీఓ కన్సెంట్ లేకుండా ఎవరినైనా ఒక పూచిక పుల్ల లోపలికి వచ్చినా కూడా యాక్షన్ అనేది సీరియస్గా ఉంటుంది. ఎవరు ఏమి ఇవ్వాలన్నా కూడా మన దగ్గర డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో పర్మిషన్ తీసుకోకుండా అలౌ చేయకూడదు. ఇప్పుడు వెంటనే మీకు ఇన్స్ట్రక్షన్స్ ఓరల్గా ఇస్తున్నాము, రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, యాక్షన్ కూడా సీరియస్గా ఉంటుంది. అందరు గమనించుకోండి. ఆల్ కాంప్లెక్స్ హెచ్ఎంస్ మీ దగ్గర ఉన్న స్కూళ్ళకి అందరికీ కూడా ఈ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళేటట్టుగా చూడండి. ఇవ్వడం తక్కువ, మన స్కూళ్ళను అవహేళన చేయడం ఎక్కువగా ఉంది. స్కూళ్ళను తప్పు పట్టడము, మన టీచర్లు చంకలు గుద్దుకుంటూ వాళ్ళకు వాళ్ళతోటి పిల్లలతో మాట్లాడించడము, మైకులు ఇవ్వడము, ఏంటిది సంస్కృతి? ఇది కరెక్టేనా? చదువులు చెప్తున్నామా, అడుక్కుంటున్నామా? ఏం నోట్బుక్స్ ఇస్తలే మా వెనక ముందైనా సరే? ఎవడెవడో ఏదో ఇస్తా అంటుంటే తీసుకోవడానికి రెడీగా అయ్యారు మీరు? వితౌట్ మై పర్మిషన్ ఎవరు ఏది తీసుకున్నా కూడా యాక్షన్ అనేది చాలా సీరియస్గా ఉంటుంది. బీ కేర్ఫుల్.